తో ఇవ్వడం. దీనివల్ల అంటే ప్లస్లు ఎన్ని ఉంటాయో మైనస్లు కూడా అన్నీ ఉంటాయో ఎలా చూడాలి? అంటే బేసిక్గా ఎడ్యుకేషన్ కరికులం ఇప్పుడున్నటువంటి వాతావరణానికి తగ్గట్టుగా మార్చే విషయంలో మాత్రం సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నారు. అవును, ఇంతవరకు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే సాధ్యం అనుకునేటువంటివి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలో పెడుతుండటం అనేది తను చేస్తున్నాం చేయించి. అది అంగీకరించి తీరాల. ఎందుకంటే సాధారణంగా ఈ ట్యాబ్లు ఇట్లాంటి కల్చరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ లేకపోతే అట్లాంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో నడిచినాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి అదొక కలే ఎప్పటికీ కూడా. ఈవెన్ మనం సహజంగా ఏం చూస్తుంటామంటే విదేశాల్లో ఉన్న దాంతో కంపేర్ చేస్తుంటాం. విదేశాల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్తోనే కదా కంపేర్ చేసేది. అక్కడ కంపేర్ చేసినప్పుడు మన దగ్గర లేదు ఇన్నాళ్ళు. తర్వాత ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చాక చూసారా అక్కడది మనం కూడా తెచ్చాం అని చెప్పుకుంటున్నాం. బట్ అది అందుతున్నటువంటి వర్గం అతి పరిమితం, ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్ కూడా చేయలేదు. అది ఈవెన్ మిడిల్ క్లాస్ చదివేటువంటి స్కూల్స్లో కూడా సాధ్యం కాలేదు. అది కేవలం బాగా లక్ష రూపాయల్లో ఫీజులు, ఎల్కేజీకి లక్ష రూపాయలు అంటూ ఆ మధ్యన ఇంకోటి ఏదో హైదరాబాద్ లో ఇంకొక స్కూల్ కూడా ఏదో పెట్టారు 2 లక్షల ఎల్కేజీ కంట. అట్లాంటి వాళ్ళ దగ్గరే సాధ్యమవుతుంది. 3వ తరగతి నుంచి నేను పెడుతున్నారు అనుకుంటాను. చిన్నప్పటి నుంచి ఇంకా ఫస్ట్ కాబట్టి